క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మనం విడిచిపెట్టిన ఈ పాఠంలోని రెండో భాగాన్ని మరి ఇప్పుడు బైబిల్ నుంచి పరిశీలించి తెలుసుకుందాం. అది దోషులెవరు నిర్దోషులెవరు అని. ప్రపంచం దృష్టిలో మానవుల దృష్టిలో దోషులుగా ఎంచబడేవాళ్ళు నిర్దోషులుగా ఎంచబడేవాళ్ళు ఉన్నారు. అయితే సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో కూడా దోషులుగా నిర్దోషులుగా ఎంచబడేవాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారు దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు, ఎలాంటి వారు దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉన్నారు అనే విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలించాలి. లోకం దోషులు అనేవారిని మనం దోషులు అని అనుకోవచ్చా, లేదా దేవుడు దోషులుగా నిర్ధారించిన వాళ్ళని దోషులు అని అనుకోవాలా? ఈ వ్యత్యాసాన్ని జ్ఞానం కలిగిన క్రైస్తవులుగా మనం తెలుసుకొనటం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే మనమంతా కూడా వెలిచూపును బట్టి తీర్పు తీర్చేవాళ్ళు. బహిరంగంగా కనబడే దానిని బట్టి, లేదా ఎవరో చెప్పినది వినిన దానిని బట్టి మనం ఒకరి పట్ల ఒక తప్పుడు తీర్పును మనం మన మనస్సులో వారి కోసం నిర్ణయించి వారికి మనమే తీర్పు తీర్చి వారిని దోషులుగా ఎంచటం అనేది మనుషులుగా మనం చేసే అపరాధం. దేవుడు ఎవరినైనా సరే దోషిగా కానీ నిర్దోషిగా కానీ ఎంచాలి అన్న విషయం మనుషులకు అర్థం కాకపోవటం. ఒక మాట బైబిల్ నుంచి సందర్భం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 16:15 దేవుడు ఏమంటున్నాడో చదువుదామండి. లూకా రాసిన సువార్త 16:15 మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. చాలా మంది మనుషుల దృష్టిలో మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా నీతిమంతులం, పవిత్రులం, నిర్దోషులం, ఏ పాపము చేయని వారం అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుందురు అంటున్నాడు. దేవుడే మీ హృదయములను ఎరుగును అంటే మీ మనస్సులో ఎలా ఉన్నారు అన్న జడ్జిమెంట్ దేవుడు తీరుస్తాడు. అది సుప్రీం న్యాయస్థానం, దేవాది దేవుడు తీర్చే తీర్పది. మనుషులను బట్టి, మనుషుల నిర్ణయాలను బట్టి ఆయన తీర్పు తీర్చడు. ఆయనకంటూ ఒక మనస్సు ఉంది, ఆ మనస్సుని చట్టంగా వ్రాశాడు. ఆ చట్టం ఏది? బైబిల్. ఆ బైబిల్లో వ్రాయబడిన వాటిని బట్టి, ఆ బైబిల్లో తాను భావించిన దానిని బట్టి రకరకాల పరిస్థితులు, రకరకాల సందర్భాలు ఎన్నిటినో మనకు చట్టాలుగా వ్రాయించి ముందుగా మనకిచ్చాడు. ఈరోజు మనం చదువుతుంది గాడ్స్ లా, అనగా దేవుని చట్టం. ఇది యాకోబు దేవుని చట్టము అనే మాట బైబిల్లో వ్రాయబడింది. అంటే యాకోబుకు ఇచ్చిన దేవుని మాట, యాకోబు ద్వారా ఇశ్రాయేలులందరికీ వారి మేలు కోరి దేవుడు వ్రాయించిన చట్టము. ఆయన మాటే శాసనం, ఆయన మాటే చట్టం. కనుక ఒక మనిషిని దోషిగానైనా నిర్దోషిగానైనా మనం ఎంచేటప్పుడు దేవుని నామాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని చట్టాన్ని బట్టి ఆ కోణంలో మనం చూచి ఎవరినైనా దోషులని నిర్దోషులని ఎంచాలే. కానీ వ్యక్తిగతంగా మనం ఊహించిన దానిని బట్టి, మనం చూచిన దానిని బట్టి ఏమండి మనం దోషులుగా ఎంచితే ఎలా? కనుక దేవుడు ఇక్కడ ఉంటున్న మాట చూడండి, ఆయన మీరు మనుష్యులు ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు కాని దేవుడు మీ మనస్సులను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటున్నాడు చూడండి. అంటే మనుష్యులందరూ కూడా ఏదైనా ఘనముగా ఎంచి, అంటే ఇతను ఉత్తముడు అంటే మనుష్యులిచ్చిన సర్టిఫికెట్ బట్టి, మనుష్యులిచ్చిన యోగ్యతా పత్రాన్ని బట్టి దేవుడు ఎవరిని యోగ్యులని ఎంచడం, అది ఆయన మైండ్.
అది ఆయన చట్టం. మరి ఆయన చట్టాన్ని ఎరిగిన క్రైస్తవుడు ఈరోజు సమాజంలో తన పొరుగువానిని ఎలా చూడగలుగుతున్నాడు, ఏ దృష్టితో అతడు తీర్పు తీర్చగలుగుతున్నాడు? ఎందుకంటే గత ఎపిసోడ్లో నేను చెప్పినట్లుగా మనం న్యాయమూర్తులం, చట్టాన్ని వర్తింపచేయటానికి చట్టాన్ని అమలు చేయడానికి దేవుడు మనకిచ్చాడు ఈ మన చేతికి ఈ శాసనం. అందుకే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అనే మాట మీకు జ్ఞాపకం చేశాను నేను. కాబట్టి మనం తీర్పు తీర్చేటప్పుడు వేటిని బట్టి మనం తీర్పు తీరుస్తున్నాం? మనం విన్న దాన్ని బట్ట, మనం చూచిన దానిని బట్ట, లేదా బైబిల్ని బట్ట, వాక్యాన్ని బట్టి తీర్చే తీర్పే సరైన తీర్పు. వాక్యాన్ని బట్టి, దేవుని చట్టాన్ని బట్టి అమలు చేసే తీర్పే సరైన తీర్పు. ఎందుకంటే ఈ లోకము మీద మనమంతా కూడా తీర్పును వర్తింప చేయవలసిన వారం, అమలు చేయవలసిన వాళ్ళం. కనుక ఆ స్థానాన్ని దేవుడు మనకు కల్పించాడు అంటే ఆ స్థానాన్ని కలిగి ఉన్న మనం ఎంత జాగ్రత్తగా చట్టాన్ని అమలు చేయాలి. మన పొరుగువారి పట్ల, ఇరుగువారి పట్ల, మన సహోదరుల పట్ల, మన కుటుంబీకుల పట్ల ఏ చట్టాన్ని మీరు అప్లై చేస్తున్నారు? చాలామంది వ్యక్తిగతమైన కక్షలు, కోపాలతో మానవ సంబంధమైన చట్టాలను బట్టి, న్యాయాన్యాయాలను బట్టి ఆలోచిస్తున్నారే కానీ వాళ్ళు దేవుని మనస్సులోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని, అనుభవంతో, వాక్యం అనే చట్టంతో తీర్పు తీర్చలేకపోతున్నారండి. అందుకే దేవుడు అంటున్నాడు ఏమని, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. నీవు ఘనముగా ఒకవేళ మనుష్యుడు ఏదైనా ఎంచితే దానిని దేవుడు ఘనముగా ఎంచడు, అది ఆయన దృష్టికి అసహ్యము అంటున్నాడు. చూడండి, నీవు మెచ్చేదానిని, మనుష్యులు మెచ్చేదానిని దేవుడు మెచ్చడు. మనుష్యులు పొగిడేదానిని దేవుడు ఆయన అంగీకరించడు, లేదా మనుషులు వారి వ్యక్తిగతమైన తీర్పులను బట్టి పొరుగువాని పట్ల చూపే ఆలోచనలు ఆయన ఆలోచనలు పరిశీలిస్తాడు. దానిని బట్టి నీవు యోగ్యుడువా, అయోగ్యుడువా, దోషివా, నిర్దోషివా అనేది ఆయన చట్టాన్ని బట్టి ప్రతి మనిషికి తీర్పు జరుగుతుందండి భూమి మీద. ప్రతి మనిషి, నువ్వు భూమి మీద న్యాయమూర్తి అయితే కావచ్చు, నీవు భూమి మీద గొప్ప వేదాంతవేత్తవైతే కావచ్చు, నీవు భూమి మీద గొప్ప అనుభవజ్ఞుడు అయితే కావచ్చు, ఏమండి, ఎవరు ఎలాంటి వారు అయినా ప్రతి మనిషి, చిన్నవాని మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి పైన దేవుని చట్టం. ఆయా దేశాలలో మనుషులు ఆయా చట్టాల కింద బ్రతుకుతున్నారు, కానీ కోట్ల మంది మనుషులకు వారి వారి స్వంత చట్టాలు ఉన్నా ఆ చట్టాలన్నిటికంటే పైన అతీతంగా దేవుని చట్టం. వారిని దోషులుగా ఎంచాలా, నిర్దోషిగా ఎంచాలా అన్నది ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అందుకే అంటున్నాడు, మనుష్యుల దృష్టిలో ఘనముగా, మనుష్యుడు గొప్పవాడని సర్టిఫై చేసేవాళ్ళు, మనుష్యుడు నీతిమంతుడని ఎంచేవాళ్ళు, మనుష్యుడు ఇతరు చాలా గొప్పవాడని చెప్పి కీర్తించేవాళ్ళని దేవుడు అంగీకరించడు. వాళ్ళ మనస్సులను చూస్తాడు, దేనిని బట్టి నువ్వు అంటున్నావు, ఎవరిని బట్టి నువ్వు వ్యక్తిని గొప్పవాడు అంటున్నావు, దేనిని బట్టి ఆ వ్యక్తులను నువ్వు గొప్పతనాలను నువ్వు చూడగలుగుతున్నావు, వీటన్నిటినీ దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ఒక ఉదాహరణ, యేసుక్రీస్తు వారి దగ్గరకు వ్యభిచారం ఉందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఆమె నేరం చేయుచుండగా పట్టబడింది. ఈ సందర్భం మీకు తెలుసు. అప్పుడు దేవుడు, వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారు ఎవరిని దోషులుగా ఎంచాడు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడు మీరు చెప్పండి. ఆమెను పట్టు వదలక అందరి మధ్య అవమానపరుస్తూ బోధకుడ ఈమె వ్యభిచారము చేయుచుండగా, ఈమె నేరస్తురాలుగా రుజువు చేయబడింది, దానికి మేము సాక్షులము అని చెబుతూ ఒక స్త్రీని అన్యాయంగా అవమానిస్తూ సమాజంలో దూషిస్తూ అలాంటి వారందరి పట్ల ఆయన ఇచ్చిన తీర్పు ఎలా ఉంది? ఆయన ఏంటండి, రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఒక స్త్రీని అన్యాయంగా ప్రవర్తించిన ఏమండి ఒక స్త్రీమూర్తిని ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన సంబోధన ఎలా సంబోధిస్తున్నాడు? ఇక తెచ్చిన వారి పట్ల ఆయన ఎలాంటి మాటలు ఆయన విసురుతున్నాడు అంటే, నీలో పాపము లేనివాడు రాయి వెయ్యండి,
అందరూ విడిచి వెళ్ళిపోయారంటే ఈమె పాపము చేసిందని చెప్పేయడానికి నిరూపించడానికి వచ్చిన వారిని నిలదీశాడు ప్రభు. మీకు అర్థమైందో లేదో, నేరాలు మోపిన వారిని నిలదీస్తున్నాడు. ముందు నేరం చేసిన ఆమె దగ్గరికి రాలేదు మొదట. చూసారా ఆయన ఆయన తీర్పులు చూసారా? ఏమండి, దేవుని చట్టం ఇలా ఉంటుందండి, దేవుని న్యాయస్థానం ఇలాగే ఉంటుందండి. ఈరోజు సమాజంలో అందరూ నేరాలు మోపేవాళ్లే. వారు చెడ్డవారని, వీరు చెడ్డవారని, వీరు ఈ విషయంలో నేరస్తులని, వారు ఆ విషయంలో నేరస్తులని స్త్రీలపైన పురుషులపైన నేరారోపణ చేస్తూ సమాజంలో వాళ్ళు చెడ్డవాళ్ళుగా నిరూపించాలి అని పొరుగు వారి దగ్గర వారిని గురించి చెడ్డ మాటలు పలికి అనేకులు ఉన్నారు. అందులో నెంబర్ వన్ స్థానంలో ఉన్నది మీడియా కదా. ఈరోజు అందరి నేరాలను, అందరి పాపాలను, అందరి చేసే అకృత్యాలను మేమేదో సమాజానికి చూసి చూపించి మేలు చేస్తున్నాం, మెరుగైన సమాజం వైపు నడిపిస్తున్నామని వీళ్ళందరూ దేవుని దృష్టికి దోషులు. అది వాళ్ళకి తెలీదు. అర్థమయ్యే కాలం, అర్థమయ్యే రోజు ఒకటి ఉంది. దేవుని న్యాయస్థానం ముందుకు వచ్చినప్పుడు తేలుతుంది ఎవరు దోషి ఎవరు నిర్దోషి. ఈ స్త్రీ విషయంలో నేరం చేయిచుండగా పట్టుకున్నాము అని చెప్పినప్పుడు ఆ స్త్రీ మెదలకుండా మాట్లాడకుండా మౌనంగా ఆమె తలదించుకుని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మొదట ప్రశ్నించినది నేరం చేసిన ఆమెను కాదు. అంటే ఆయన దృష్టిలో ఆమె మాత్రమే నేరం చేసినది కాదు, మరెవరు? నేరాన్ని మోపుతున్న వారు కూడా నేరస్తులే. నీకు క్షమ లేదు, నీకు ప్రేమ లేదు, నీవు సన్మార్గాన నడిపించే మనస్సు నీకు లేదు. ఎంతసేపు నేరారోపణ చేసే దుష్ట హృదయం మీలో ఉంది. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారు? ఆమెను ప్రస్తావించలేదండి. ఆ సందర్భం అంతా మీరు చదవండి. తెచ్చిన వారి పట్ల చూచి పట్టు వదలు అడుగుతున్న వారిని చూచి అన్నాడు, మీలో నేరం లేనివాడు రాయి వేయండి అని. మరి ఎందుకు నేరం లేనప్పుడు వారు రాయి వేయలేదంటారు? ఎందుకు వారందా కూడా మౌనంగా ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు ఆ సందర్భంలో? కారణం, వారందరూ నేరస్తులే. అంటే నేరస్తులందరూ కలిసి మరొక నేరస్తురాలను తీసుకుని వచ్చి ఈమె నేరం చేసింది, ఈమె నేరం చేసింది అన్నప్పుడు దేవుని చట్టం ఎవరిని పట్టుకుంది? నేరం నేరము మోపబడిన వారిని కాదు, నేరము మోపిన వారిని నిలదీసింది చట్టం. నువ్వు మంచివాడువా? నేరం చెయ్యని వాడువా? ఎందుకు తీర్పు తీరుస్తున్నావు ఆమెకి చెడ్డది అని? ఆమె నేరస్తురాలని ఎందుకు నువ్వు దోషి అని నువ్వు తీర్పు తీరుస్తున్నావు? నువ్వు మంచివాడువా? మీరందరూ నా దృష్టిలో దోషులు. అదండి దేవుని చట్టం. మనుషుల దృష్టిలో అక్కడున్న చుట్టూ ఆయన చుట్టూ చేరిన వాళ్ళు, లేదంటే ఆయన మాటలు వినడానికి వచ్చిన ఆ రోజు ఆ దినం ఆయన ముందున్న వాళ్ళందరూ ఎలా అనుకుంటారండి? ఈమెను చూసి ఏమనుకుంటారు? ఈమె ఇంత చెడ్డదా? ఈమె ఇంత పాపాత్మురాలా? చూసారా, మరి తెచ్చిన వాళ్ళు వాళ్ళు ఏ నేరంలోనూ కూడా నిరూపించబడలేదు కాబట్టి వాళ్ళేదో ఉత్తములుగా వాళ్ళందరూ భావించి ఉండొచ్చు ఆ రోజు. కానీ యేసు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఏంటి పాపము లేని వాడిని రాయి వెయ్యమంటే వీళ్ళెవరూ రాయి వెయ్యకుండా వెళ్ళిపోయారంటే, అంటే వీళ్ళు కూడా పాపులేనన్నమాట. అప్పుడు అర్థమైంది సమాజానికి, వీరు కూడా నేరం ఆరోపించిన వాళ్ళు కూడా, ఆరోపించబడినవారు కాదు, నేరం ఆరోపించిన వాళ్ళు, నేరం మోపిన వాళ్ళు, వారు కూడా నేరస్తులేనన్నమాట. చూసారా దేవుని చట్టం ఎవరిని దోషులుగా పట్టుకుందో? అదండి దేవుని యొక్క న్యాయ వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థను బట్టి యావత్తు సమాజానికి, ప్రపంచానికి, వాడు దేశానికి రాజైనా, వాడు ఆ దేశంలో కడు పేదవాడైనా సామాన్యుడైనా, అందరికీ అదే చట్టం, అందరికీ అదే చట్టాన్ని దేవుడు అప్లై చేస్తున్నాడండి. అందుకే ఒక మంచి మాట చదువుదాం. ఏమండి దేవుడు అంటున్న ఒక మాట, సామెతల గ్రంథం 16:2 ఏమని వ్రాయించాడో చూడండి. ఈ చట్టంలో సామెతల గ్రంథం 16:2 ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. నేనే తప్పు చేయలేదు, నేను చాలా పవిత్రుడును, నేను చాలా మంచిదానను, మంచి వాడను అనుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు మనలో. ఏమండి
ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీకు నువ్వు సర్టిఫై చేసుకుంటే కాదు, నీకు నువ్వు నేరస్తుడు కాదు, నేను నిర్దోషి నేను నువ్వు అనుకుంటే కాదు, నువ్వు దోషివో నిర్దోషివో అని తేల్చే చట్టం దేవుని చేతిలో ఉంది. ఏ మనిషి ఒప్పుకుంటాడు నేను నేరస్తుడని? నేను చాలా మంచోండండి. ఎదుటి వారి పైన ఏమండి నిందించడానికి పలికే ఈ నోరు తన్ను తాను నిందించుకుంటుందా? ఎప్పుడైనా తన తప్పు తాను తెలుసుకుంటుందా? తన తప్పు తాను తెలుసుకోనకుండా ఇతరుల పైన తప్పులు మోపే సమాజం ఈరోజు అందరూ. కానీ దేవుని జ్ఞానాన్ని కలిగిన వారు అలా చూడరండి అందరినీ. నేరం ఆరోపించబడిన వారైనా, నేరం చేయబడిన వారైనా, నేరం చేసిన వాళ్ళైనా ఏమండి వాళ్ళు ఆ విధంగా తీర్పు తీరుస్తుందా? లేదండి. అందుకే దేవుని చట్టంలో ఏమంటున్నాడు, ఒక నడతల నీవు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. ఎవరు ఉత్తములో, ఎవరు మంచివాళ్ళో, ఎవరు దుష్టులో, ఎవరు దోషులో, అది దేవుని న్యాయస్థానంలో తేలుతుంది. ఆల్రెడీ డిసైడెడ్, ఎప్పుడో తేలేది కాదండి. మీరు పలికే మాటలు, మీరు చేసే పనులు, మీరు దోషులుగానైనా నిర్దోషులుగానైనా మిమ్మల్ని ఎంచుతున్నాయి. మీ క్రియలే మీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి, మీ మాటలే మీ మీద సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి. అక్కడ తెలిసిపోతుంది ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని. అది సమాజం గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. ఏమండి మరొక మాట, అదే సామెతల గ్రంథంలో 30:12 ఏమంటున్నాడు చూద్దాం. సామెతల గ్రంథం 30:12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము కలదు. ఏమండి తమ దృష్టి కట్ట వాళ్ళు ఎలా ఉన్నారట? తమ దృష్టికి తాము శుద్ధులై, అంటే మేము చాలా పవిత్రులం, మేము చాలా ఉత్తములం, మేము చాలా మంచివాళ్ళం, ఏ దోషము చేయని నిర్దోషులం అని అనుకునే తరము కలదు. కానీ వాళ్ళలో ఏముందట? మలినం. వాళ్ళ మలినం, వాళ్ళ మనస్సు మలినం, వాళ్ళ మాట మలినం, వాళ్ళ ఆలోచన మలినం. అందుకేమంటున్నాడు, తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము కలదు. వాళ్ళంతా ఎవరు? గులివింది గింజలు. తమ తప్పులు ఇరుగక పరుల తప్పులు జోలికి పోతూ పరులు నేరస్తులుగా నిలబడుతూ సమాజంలో చెడ్డగా మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? తమ దృష్టికి వాళ్ళు చాలా శుద్ధులు, మేము చాలా మంచోళ్ళండి, ఇవేమో మేము ఇప్పుడు ఇలాంటివి మా జీవితంలో చేయలేదండి. నువ్వు చేసావో, ఆలోచించావో, మాట్లాడావో, దేనిని బట్టి నువ్వు దేవుని దృష్టిలో దోషిగా నిర్దోషిగా నిలబడుతున్నావు అనేది నీకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మాటలో చెబుతున్నాడు ఏమని, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము కలదు. నువ్వు కడుగబడలేదు, నువ్వు మంచివాడిగా మారలేదు, ఇంకా నీలో పరివర్తన రాలేదు, నువ్వు మారాలి. నువ్వు నా దృష్టిలో ఇంకా దోషిగానే కనబడుతున్నావు, నీ నిర్దోషత్వం నాకు కనబడటం లేదు, నీ నిర్దోషత్వం నాకు కనబడటం లేదు. అంటే తప్పు చేస్తే దోషి అనుకుంటున్నావా? ఈ సందర్భంలో ఒక మాట మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను ప్రియులారా. రాజైన దావీదు మీ అందరికీ తెలుసు, ఏమండి రాజైన దావీదు తప్పు చేశాడు. మనిషి కదా, మనం అంతా తప్పులు చేస్తాం. భూమి మీద పుట్టిన మనిషి అయిన ప్రతి వాడు నేరస్తుడు, ఒకదానిలో మరొక దానిలో, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా. ఆయన తప్పు చేసిన తరువాత ఏమండి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో దేవునితో ఒకసారి ఆయన మాట చదవండి. 2 సమూయేలు గ్రంథం 22:21-25 చదువుకుందామండి. 2 సమూయేలు గ్రంథం 22:21 నా నీతిని బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. నా నీతి ఏంటో నాకు తెలుసు. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చును. నా నిర్దోషత్వమును బట్టి నేను నిర్దోషిగా ఉన్నాను. ఏమిటి, సమాజం అంతా ఆయనను ఒకళ్ళ నేరస్తుడనో, వ్యభిచారునో, నరహంతకుడనో ఒకళ్ళు పిలిస్తే పిలవచ్చండి. ఏమిటి, ఈ రోజుకి దావీదు నించేవాళ్ళు లేరా? ఉన్నారు. ఈ రోజుకి మనుషులను నేరస్తులుగా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు
ఏమంటున్నాడు? నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చాను, ఇచ్చాను, ఇచ్చాడు ఆయన. కావున నేను నిర్దోషినయ్యుండుట యెహోవా చూచెను. ఇటంటే ఈ మాట అంటున్నాడు ఆయన, నేను నిర్దోషినయ్యుండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. మారిపోయాడా? దోషిగా ఉన్నవాడు దేవుని దృష్టిలో నిర్దోషిగా మారిపోయాడు. నువ్వు మారుతున్నావా? నేను ఏ తప్పు చేయలేదు, నేను చాలా ఉత్తముడు, నిన్ను నిర్దోషుడు అనుకుంటున్నావేమో. పరులను గూర్చి చెడ్డగా మాట్లాడే ప్రతి ఒక్కరూ దోషులే. ముందు మీరు దేవుని ఎదుట నిర్దోషులుగా ఉన్నారు, దోషులుగా ఉన్నారు అనేది మీరు తేల్చుకోవాలి. లేదా ఆయన చట్టం మీ మీద మరణించిన మరుక్షణం అప్లికబుల్, అది వెంటనే మీ మీద అమలు జరిగిపోతుంది. అది మీరు బ్రతుకుంటుండగానే మీ నిర్దోషత్వాన్ని మీరు నిరూపించుకోవాలి. దేవుని ఎదుట మీరెంత నిర్దోషులు అనేది దేవుడు మిమ్మల్ని చూడాలి. మీ మనస్సుని చూస్తాడు. ఇందరు మీరు అన్నానే, ఇందరు చదివించారే, మీ ఆలోచనలు ఇక్కడ ఇక్కడ. కొత్త ధర్మశాస్త్రం వచ్చేసరికి ఎంత కఠినమో తెలుసండి. అక్కడ చేస్తే వ్యభిచారం, ఇక్కడ చూస్తే వ్యభిచారం. ఏమండి ఏ చట్టం బాగుంది? ఒక విధంగా ధర్మశాస్త్రంలో ఆ చట్టమే బెటర్ అండి. ఎందుకంటే ఒక స్త్రీని చూడాలి, ఆ స్త్రీని మోహించాలి, ఆ స్త్రీతో అనుకూలమైన సమయాన్ని ఏమండి కలిగించుకోవాలి, ఆ తర్వాత ఆమెతో వెళ్ళాలి, శయనించాలి, అప్పుడు వ్యభిచారిగా మనం మారాలి ఆమెను కలిసినప్పుడు. కానీ ఇప్పుడు ఇవేవి జరగవలసిన అవసరం లేదు. నీ మనస్సులో జరిగిపోయింది, నీ మనస్సులో నువ్వు నేరస్తుడివే. ఈ చట్టం ఎంత కఠినంగా ఉందో చూడండి. అందుకే తప్పించుకునేవాళ్ళు చాలా కష్టం అండి. ఎందుకు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు కొద్దిమంది అన్నారు, అర్థం కాలేదు చాలా మందికి. చిన్న విషయాలలోనే తప్పిపోయి తమ మనస్సులో తప్పుడు భావనలతో ఉండి పరులను దోషులుగా చూస్తూ దేవుని దృష్టికి తమను తాము నిర్దోషులుగా కనపరుచుకోవలసిన వీళ్ళు దోషులుగా మారిపోతున్నారు. ఇక ఆయన చట్ట ప్రకారంగా దోషులుగాను మనస్సులోనే మారిపోయినప్పుడు ఎలా తప్పించుకుంటావు? ఈ చట్టం నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు? అక్కడ నిన్ను విడిపించే న్యాయవేదేడి? నీ పక్షాన్ని అక్కడ వాదించడానికి ఎవరు లేరు. నీకోసం నువ్వే వాదించుకోవాలి, నీ క్రియలతోనే నువ్వు వాదించుకోవాలి, నీ తలంపులతోనే నువ్వు వాదించుకోవాలి. దానిని బట్టే నువ్వు దోష నిర్దోష అనేది ఒక్కసారి మీ ఆత్మసాక్షితో మీరు ఆలోచించాలి. నేను నిజంగా ఈరోజు నేను దేవుని దృష్టికి నేను దోషిగా ఉన్నానా? ఈ రాత్రి నా ప్రాణం పోతే నేను నిజంగా దేవుని దృష్టికి దోషినా నిర్దోషినా? అలా ఆలోచించేవాళ్ళు ఎంతమంది చెప్పండి. మనం చూపించే పగ, మనం చూపించే ప్రతీకారం, మనం చూపించే అసూయ, మనం చూపించే ద్వేషం ఎన్ని లేవండి, ఎన్ని లేవు. ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఎందరి పట్ల కక్ష, ఎందరి పట్ల వ్యతిరేకం, ఎందరి పట్ల అసూయ, ఎందరి పట్ల ద్వేషం, ఇవన్నీ మనసులో బయట కనబడు. బయటికి ఎవ్వరూ కనబడరు, అందరూ గొప్పవాళ్ళు, అందరూ శుద్ధులు, అందరూ నీతిమంతులు. మనుషులు వాళ్ళు వీళ్ళు చాలా నీతిమంతులండి, ఉత్తములండి. నో, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. నువ్వు దోషివా నిర్దోషివా అనేది దేవుడు చూస్తున్నాడు. మనుషుని మెచ్చుకునేవాడు కాడు యోగ్యుడు. దేవుడు నీకు సర్టిఫై చెయ్యాలి వీడు నిర్దోషి అని. అది ఆలోచిస్తుందా ఈ సమాజం? ఆలోచించలేకపోతుందండి. అందుకేమన్నాడు? చదువుతో మళ్ళా మాట, రెండో సమూయేల గ్రంథంలో నీది అవీతి గారు అంటున్న మాట, నా నీతిని బట్టి నేను ఆయనకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను, కావున నేను నిర్దోషినయ్యుండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడని కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఆయన చూశాడు నా చేతుల్లోని నిర్దోషత్వం, ఆయన గుర్తించాడు నా ఆలోచనలో నిర్దోషత్వం. మారాను అంటున్నాడండి. దేవుని చట్ట ప్రకారంగా నేను మారినవాడును అంటున్నాడు. అంటే నిజంగా దేవుని చట్టాన్ని బట్టి ఎందరూ తమ విధి విధానాలను మార్చుకోగలుగుతున్నారు, అనుగుణంగా దేవుని చట్టానికి అనుగుణంగా ఉండగలుగుతున్నారు. ఏమండి సమాజం దృష్టిలో ఎవరో నీ మీద నేరస్థాపన చేశారో, నువ్వు చెడ్డవాడను లోకం అనుకుంటే వాళ్ళ అజ్ఞానులు. ఇందాడ నానే, ఇందాడ మనం చదువుకున్న మాట ప్రకారంగా అలాంటి వాళ్ళు నేను ఎంచేవాళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? వాళ్ళెవరో తెలుసా?
వాళ్ళు మంచివాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టికి వారి యొక్క ఎంత దోషతత్వం అంతా కూడా, మొత్తం దుష్టత్వం అంతా కూడా కనబడుతుంది. అందుకు ఒక మంచి మాట అంటాడండి, చూద్దాం. యిర్మీయా గ్రంథం 2:22, యిర్మీయా గ్రంథం 2:22, నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది నా వాక్కు అంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను క్లీన్ అయిపోయాను, నేను చాలా మంచివాణ్ణి, నేను చాలా పరిశుద్ధుణ్ణు, నేను చాలా నీతిమంతుణ్ణు నువ్వు అనుకుంటున్నావా? ఓ క్షారం రాసుకున్నాను, సబ్బు రాసుకున్నాను, మొత్తం అంతా నేను పరిశుభ్రం చేసేసుకున్నాను, నేను చాలా పవిత్రుడుగా మారిపోయాను అనుకుంటున్నావా? దేవుడు అలాంటి వాళ్ళని చూచి ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నీ దోషము మరకవలే. మరక, అరే మరక ఉందరా, డాగ్ ఉందరా, ఇంకా నువ్వు సరిగ్గా కడుక్కోలేదు, నువ్వు సరిగ్గా నిన్ను నువ్వు శుద్ధి చేసుకోలేదు, ఇంకా నీ దోష తత్వం నాకు కనబడుతుంది, నీ దుష్ట మనస్సు నాకు కనబడుతుంది, నీ దుష్ట ఆలోచనలు నాకు కనబడుతున్నాయి, నువ్వు ఎప్పటికీ నా దోషిలో, నా దృష్టిలో దోషివే. చూసారా, దేవుని దృష్టికి మనం దోషులుగా ఎంచబడిపోతున్నాం. అంటే మనలను మనం శుద్ధి చేసుకోవాలి, మనలను మనం కడుక్కోవాలటండి కదా. మీకు మీరే, మిమ్మును మీరే పవిత్రులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట కనుపరుచుకునేటట్లుగా మీరు ప్రవర్తించాలి. ఎప్పుడు క్రీస్తు రక్తం మీకు వస్తుంది? అంటే మీకు నచ్చినట్లుగా మీరు ఉంటున్నా, దేవునికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నా, ఆయన రక్తం మిమ్మల్ని కడుగుతుంది అనుకుంటున్నారేమో అమాయకులారా. నో, ఆయన చట్టానికి అనుగుణంగా ఎప్పుడైతే మీ ఆలోచనలు మీ క్రియలు మారుతాయో, అప్పుడు ఆ రక్తం మీకు అప్లై అవుతుంది, అప్పుడు నేను నిర్దోషిని. అలా మీరు మారకుండా, మిమ్మల్ని మీరు మార్చుకోకుండా, ఏజ్ నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను ఆయన దృష్టికి నిర్దోషినే అని ఒకడు మీరు పొరపడుతున్నారేమో. నో, ఆయన రక్తం మీరు క్రీస్తుతో పాటు దేవునితో పాటు అన్యోన్య సహవాసం కలిగిన వారై నడుస్తున్నప్పుడు ఎందుకు మీకు రావాలి? అంటే అక్కడ కూడా మీరు దోషులుగా మారారన్నమాట, దోషులుగానే బ్రతుకుతున్నారన్నమాట. మరి మీరు నిర్దోషులుగా మారాలి అంటే ఆయన రక్తం రావాలి, మిమ్మల్ని శుద్ధి చెయ్యాలి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటున్నారు, కానీ మీ మరకలు ఇంకా ఆయనకు కనబడుతున్నాయి. మిమ్మల్ని మీరు నిర్దోషులుగా మీరు కనపరుచుకోలేరు. అలా మీరు అనుకున్నా మీరు దేవుని దృష్టికి దోషులే, ఎందుకంటే మీ మాట బాగులేదు, మీ ఆలోచన బాగులేదు. ఏమండి, దేవునికి అనుగుణంగా, ఆయన వాక్యానికి అనుగుణంగా లేరు మీరు. ఏమండి, మనస్సుల్లో ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎదుటివారి పట్ల మన మనస్సుల్లో ఎన్ని తప్పుడు ఆలోచనలు ఉంటాయి? వారిని ద్వేషించటం, ఏమండి కపటంగా వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ దేవుడు గమనించాలనుకుంటున్నారా? అన్నీ గమనిస్తాడు దేవుడు. వాటిని బట్టి మీరు దోషులా నిర్దోషులా అనే తీర్పు జరుగుతుంది. అది ఆయన చట్టంలో రాయించాడు, ముందుగా మీరు అర్థం చేసుకోవాలి. యోబు గారు ఏమంటున్నారు చూద్దాం ఒకమాట. యోబు గ్రంథం 9:2, యోబు గ్రంథం 9:2, అలాగే 20 కూడా చదువుదామండి. యోబు గ్రంథం 9:2, 20 వాస్తవమే. ఆ సంగతి అంతేనని నేను ఎరుగుతును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి ఎగును. ఏమండి, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి ఎగును, నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను అడిగే విధానం రైట్ అని నేను అనుకుంటున్నానేమో, కానీ నా మాటలు నా మీద నేరము మోపును. ఇంకా నేను దేవుని దృష్టి నేరస్తుణ్ణి, ఎందుకంటే నేను తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను. పొరుగు వాని పట్ల నేను తప్పుడు మాటలు నేను మాట్లాడుతున్నాను. చూసారా, యోబు గారు ఇస్తున్న సెల్ఫ్ విట్నెస్, సొంత సాక్ష్యం. దేవుడు ఎవరిని నిర్దోషులుగా ఎంచుతాడు? దేవుడు ఎవరిని దోషులుగా గుర్తిస్తాడు? ఏమంటున్నాడు? ఆ సంగతి అంతేనని నేను ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అవ్వాలి. నువ్వు దేవుని దృష్టికి నిర్దోషి కావాలి ఓ మనిషి. లోకమంతా నన్ను ఉత్తముడుగా అంటుంది. ఏమంటే ఈరోజు వైట్ కాలర్ క్రైమ్స్ అన్నారు. ఈరోజు ఎంతోమంది సమాజానికి, మనుష్యులకు, చట్టానికి దొరకని దొంగలు ఎంతమంది లేరు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి వాళ్ళంతా దేవుని దృష్టిలో దోషులు. ఈ సమాజం వాళ్ళు పట్టుకోలేకపోవచ్చు, ఈ చట్టాలు వాళ్ళకి శిక్ష విధించలేకపోవచ్చు, కానీ దేవుని చట్టం నుండి మాత్రం వారు తప్పించుకోలేరు. అలా వాళ్ళ నేరస్తులుగా మారడానికి ఎన్నో కారణాలు.
అందులో యోబుగారు అంటున్న కారణం ఏంటి చూడండి, నా వ్యాజ్యము న్యాయమైనను, నాకు న్యాయమేమో నా వ్యాజ్యము, నా మాటలు నా మీద నేరము మోపును, నేను యథార్థవంతుడనైనను దోషిని ఆయనను నిరూపించును. నేను యథార్థవంతుడిని నేను అనుకుంటున్నాను, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, అరే నువ్వు దోషివిరా, నా దృష్టిలో నువ్వు నేరస్తుడివే. అంటే ఇప్పుడు ఎవరి దృష్టికి మీరు యోగ్యులుగా కనబడాలి? దేవుని దృష్టికి యోగ్యులుగా కనబడాలి. అలా కనబడాలి అంటే మీరు మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, మీ తలంపులలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పట్టుకుంటాడు ఆయన, ఇక్కడ పట్టుకుంటాడు ఆయన. నీ మార్పు ఎక్కడ జరిగిందో లేదో చూస్తాడు ఆయన. బయట నటన కాదు, అది వేషధారణ. 10 మంది కనబడేటప్పుడు ఉత్తముడుగా ఉత్తమురాలిగా ప్రవర్తించటం కాదు. నీవేంటో, నీ మనస్సు ఏంటో, నీ ఆలోచనలు ఏంటో, నీ తలంపులు ఏంటో, అవన్నీ ఆయన ఆయన పట్టుకుంటున్నాడు, ఆయన చూస్తున్నాడు. దానిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అంటున్నాడు చూడండి. ఎలా, ఎలాంటి దృష్టిలో, ఎలాంటి సందర్భాలలో ఏమండి మేము నిజంగా మరి దోషులుగా, అంటే మేము ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదండి, మా వరకు మేము చాలా ఉత్తమంగా ఉన్నామండి అని అనుకునే వాళ్ళు చాలామంది దేవుని దృష్టికి దోషులుగా కనబడిపోతున్నారు. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. అంటే ఎంత చిన్న విషయాల్లో మీరు ఎదుటివారి పట్ల ప్రవర్తించటంలో మీరు దేవుని దృష్టిలో దోషులుగా మారిపోతారు అన్నది ఒక మాట చూద్దామా? చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12:23. సమూయేలు మొదటి గ్రంథం 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. ఏంటండి ఆయన అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన, అంటే ఎదుటి వారి నిమిత్తం ప్రార్థన చేయటం మానేయటం వలన కూడా యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. చూసారా, అంటే ఎంతసేపు నీ కోసం ప్రార్థన చేసుకునే నీవు. ఈరోజు సమాజంలో క్రైస్తవులందరూ చూడండి, ఎవడి గోలు వాడిదే, ప్రార్థన చేయడానికి ఎవడు మోకరించినా, నిలబడినా, కళ్ళు మూసుకున్నా, ఎంతసేపు వాడి గోలే, వాడి యావే, వాడి యాతనే అంతనా, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఏమండి పొరుగువాని గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? దేవుడు చూడండి, ప్రార్థనలో, ఒక చిన్న ప్రార్థనలోనే ఎక్కడ మనిషిని దోషిగా పట్టేశాడో. ఏంటి పరుల కోసం ప్రార్థన చేయకపోవటం వలన నేను దేవుని దృష్టిలో దోషిన? అవును, నేననటం లేదు, దేవుని చట్టం. ఇలాంటి చిన్ని చిన్ని విషయాలు, స్వల్పమైన విషయాలు, ఇలాంటి విషయాల్లో కూడా ఈ సమాజం దేవుని దృష్టిలో నేరస్తులుగానే కనబడుతున్నారు. చదవండి, అర్థం కాకపోతే ఆ మాట. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన మానేశాను, పరుల కోసం ప్రార్థన చేయటం మానేశాను, యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరం కావాలి వెంటనే, ఎందుకంటే నేను అలా చేసుకుంటూ వెళితే, నేను పరుల కోసం ప్రార్థన చేయటం మానేస్తే నేనేమవుతాను, దేవుని దృష్టికి దోషిని. ఆ కాలంలో భక్తుడు కూడా ఈ పరుల కూర్చి ప్రార్థన చేసేవాడిగా మారుతున్నాడు అంటే ఏమండి, యేసు ఎందుకు ప్రార్థన చేశాడు అనుకున్నారు వాళ్ళ కోసం? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు నాయన, వీళ్ళు క్షమించు అని ప్రార్థన. ఆ సమయంలో, ఆ వేదనకరమైన చోటులో, ఆయన రక్తం అంతా కారుతున్నప్పుడు ప్రార్థన చేయవలసిన అవసరం ఉందంటారు ఆయనకి? చట్టం తెలుసు ఆయనకి, మనిషిగా వచ్చాడు కనుక నేను దేవుని దృష్టిలో ఈ విషయంలో నేరస్తుడిగా మారడానికి వీలు లేదు, నేను ప్రార్థన చేస్తానయ్యా. మరి మనం, మన కోసం ఏం చెప్పాడు? ఏమండి మన కోసం ఏం చెప్పాడు? మీరు ప్రార్థన చేయుటకు నిలబడినప్పుడల్లా, గతంలో నేను చెప్పాను, ప్రశ్న జవాబుల్లోనే ఎక్కడ నేను చెప్పాను, మీరు ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడల్లా మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మీ శత్రువులు జ్ఞాపకం చేసుకొని, జ్ఞాపకం చేసుకోవాలా? ఆ శత్రువులను జ్ఞాపకం చేసుకొని ఏమడగాల? వాళ్ళు ప్రాణం తీయమనా? ఏమండి వాళ్ళకి కీడు రప్పించమనా? ఏం మీరు కోరుకోవాలి? ఆ శత్రువులను గూర్చి మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు వారిని క్షమించండి. అదండి ఆయన చెప్పిన సూత్రం. అంటే మీ మనస్సులో ఎదుటివారి పట్ల పగ, ద్వేషం ఇవి ఉన్నంత కాలం
జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది చాలా సింపులే, కానీ మీలో అనేక మంది ఈ విషయాల్లోని దేవుని దృష్టికి దోషులు. మీరు అలా దోషులుగా మారకుండా ఉండాలి అంటే మీరు చేయవలసిన అత్యంత స్వల్పమైన ప్రాథమికమైనది ఇది. మీరు నిలువబడినప్పుడల్లా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఏమండి, పరులు గురించి ప్రార్థన చేయగలుగుతున్నారా? మీ శత్రువుల గురించి ప్రార్థన చేయగలుగుతున్నారా? లేదా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారా? లేదా వాళ్ళ గురించి దుష్ప్రచారం ఏమైనా చేస్తున్నారా? చూసారా, అంటే దేవుని దృష్టిలో ఏది దోష, ఏది నేరంగా పరిగణించబడుతుంది, ఏది మంచిగా పరిగణించబడుతుంది, ఇది మీరు ఆలోచించారు. బైబిల్లో దేవుడు రాయించాడు అక్కడక్కడ 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 అచ్చట కొంత ఇచ్చట కొంత. వీటన్నిటిని దగ్గర పెట్టి చదివినప్పుడు మీకు అర్థం కావాలి. ఏమని ఏమని అర్థం కావాలి? ఎంతసేపు నేను గొప్పవాడిని చెప్పుకోవటం కాదు, ఎదుట వాళ్ళను గూర్చి నువ్వు ప్రార్థన చేయటం, నీ శత్రువులను జ్ఞాపకం చేసుకుని వాళ్ళు క్షమించటం ప్రార్థన చేయనప్పుడల్లా. ఏమండి, వాని క్షమించుడి అంటున్నాడు, చదువుతారా మాట? మార్కు సువార్త చూడండి ఒకసారి, జ్ఞాపకం చేసుకుంది ఈ సందర్భంలో. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25 అండి, ఏమంటున్నాడు అక్కడ? మీకు ఒకని మీద ఒకరికి విరోధము ఏమైనా కలదని ఒకవేళ మీరు అనుకుంటే, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాని క్షమించండి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించిన. అంటే మీరు నిర్దోషులుగా దేవుని దృష్టిలో కనబడాలి అంటే మీరు మీ దృష్టిలో దోషులైన వారిని మీరు క్షమించండి. మీరు క్షమింపని ఎడల పరలోకమందు మీ తండ్రి మీ పాపములు క్షమించడు గనుక మీరు నేరస్తులే ఆయన చట్ట ప్రకారంగా. అదేనండి, ఇక్కడే సమూయేలు గ్రంథంలో భక్తుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట? నేను ప్రార్థన చేయటం మానటం నాకు దూరం కావాలి, నేను మీకోసం ప్రార్థన చేయటం మానేశాను. పౌలంతటి వాడే మమ్మల్ని గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ఏం అవసరం అడగడానికి? అలాగే మిమ్మల్ని అందరిని గురించి నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అనటంలో ఉద్దేశం ఏంటి? ప్రార్థన కూర్చున్నప్పుడల్లా నీకు అవసరతలలో ఉన్నది అడగడం కాదు దేవుణ్ణి, అది నేర్చుకుంది ఈ సమాజం. ప్రార్థన అంటే నీ అవసరాలు దేవుని దగ్గర పెట్టడం అనుకుంది ఈ సమాజం, అదే తెలుసు. అయినా నువ్వు దోషివే, అయినా నువ్వు నేరస్తుడివే, అయినా నువ్వు అనీతిమంతుడివే దేవుని దృష్టిలో. మరి దేవుని దృష్టిలో ఎప్పుడు నువ్వు నేరస్తుడు కాదో తెలుసా? నీవు నిలబడినప్పుడల్లా ప్రార్థనలో ఎదుటి వారిని జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించగలిగే మనస్సు నీకు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఆయన దృష్టిలో నిర్దోషివి. అంతేనా, ఇంత చిన్న విషయంలోనేనా? అవునండి. కానీ ఎంత అర్థమైంది క్రైస్తవులకి? అర్థమైనట్టుగా ఉంటుంది కానీ అర్థం కాదు, ఏది అర్థం కాదు. అర్థమైనట్టుగా ఉంటారంటే ఏమీ అర్థం చేసుకోరు వాళ్ళు. వాళ్ళు అర్థం చేసుకోరండి, అర్థం చేసుకోకపోగా వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళ మనస్సులో నీకున్న తలంపులు. నేను చాలా ఉత్తమని నేను అనుకునే నీకు నువ్వు చేసుకుంటావే, సర్టిఫికేట్ ఇచ్చుకుంటావే, అది దేవుని దృష్టికి నీచం. అందుకే యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఉపమానం చెబుతూ ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు, ఒకడు లోపకపోయాడు, ఒక ఆయన బయట నిలబడ్డాడు. వాళ్ళిద్దరు ప్రార్థన చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం, అయినా మనకి జ్ఞానోదయం కలగటం లేదండి. ఎందుకు చెప్పాడు యేసుప్రభు ఇవన్నీ? అబ్బా భలే ఉంది ఉపమానం కదా అనుకుంటున్నారా? కాదు, ఆ ఉపమానంలో ఉన్న భావం నువ్వు చెయ్యాలి వాటి ప్రకారంగా. నువ్వు వింటే కదా, ఏమండి చాలామంది వినరు, నువ్వు చెప్పేవాడు మేము వినేవాళ్ళం. అందుకే అలాంటి వాళ్ళందరూ దేవుని దృష్టిలో దోషులు, దోషులు, దోషులే. ఏమంటున్నాడు లూకా సువార్త 18:9-14 మనం చదవగలిగితే అండి, ఆ సందర్భం అంతటిలో అవాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? తామే నీతివంతులను తాను నమ్ముకుని ఇతరులతో తృణీకరించు కొందరితో, అంటే మేము చాలా ఉత్తములు, మేము మీలాంటి చెడ్డవాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, నీచులు మేము కాదు. ఈ స్వభావం చాలా మందిలో ఉంటుందండి, మనుషులు, స్త్రీలలోను పురుషులలో చాలా మందిలో ఉంటుంది. మేము చాలా మంచోళ్ళు అండి, మీలాంటి పాపులు మేము కాదు, మీలాంటి తప్పులు మేము చేయలేదు, మీలాంటి నీచులుగా మేము లేము అని తమ్మును తాము అనుకునేవాళ్ళు. మేము చాలా పవిత్రం, మేము చాలా గొప్పవాళ్ళు, మా కుటుంబాలు చాలా గొప్పగా మేము ఉన్నాం, బ్రతుకుతున్నాం అని అనుకునే వాళ్లతో చెబుతున్నాడు ఈ మాట. ప్రార్థన చేయటకి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసేడు, ఒకడు సుంకరి. పరిసేడు నిలువబడి వీడి మాటలు చూడండి ఏమన్నా, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఈ ఇతర మనుష్యుల వలె, ఈ సుంకర వలె నేను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అబ్బా వీడాడు కృతజ్ఞతలు చెల్లించడానికి,
వాడు ఎలాంటి వాడు కాదట ఏమండి వాడు ఎలాంటి వాడు కాదట ఎలా చెప్పుకోండి చూడండి దేవుడి దగ్గర తన గొప్పను చెప్పుకున్నాడు దేవుడు తెలియని అమాయకుడు పాపం నువ్వు చెబితే కానీ నీ పొగట్టలు నువ్వు పొగుడుకుంటేనే కానీ అర్థం చేసుకోరని పాపం అసమర్థుడు దేవుడు ఆ ఎలా మాట్లాడుతున్నాడు చూసారు వాడు నేను దొంగలను అన్యాయం చేసే వాళ్ళని వ్యభిచారం చేసే వాళ్ళ ఇంక ఇతరతర మనుషుల వలనైనను ఇదిగో వెనకాతలు ఉన్నాడు చూసారు బయట మాట్లాడుతున్నాడు దౌర్భాగ్యుడు ఆ శంకరి వలనైనను నేను ఉండను నేను అలాంటి వాడు కాను అదే కదండి వాడు ప్రార్థన అంటే వాడి దృష్టిలో వాడు ఎలా కనబడుతున్నాడు అంటే నేను చాలా ఉత్తమని వీడు చెడ్డోడు ఆ బయట ఉన్న శంకరు చెడ్డోడు ఆ వ్యభిచారులు చెడ్డవాళ్ళు ఈ చోరులు చెడ్డవాళ్ళు ఈ నరహంతకులు చెడ్డవాళ్ళు ఈ మాట్లాడుతున్న వాళ్ళు చెడ్డవాళ్ళు ఇలా పొరును గూర్చి చెడ్డగా మాట్లాడుకునే ప్రతి వానితో దేవుడు చెబుతున్నాడు ఏమని ఎవరు నీతిమంతులో తెలుసా ఆయన దృష్టికి కిందకి వెళ్ళేసరికి జడ్జిమెంట్ ఇచ్చేశాడు ఏమన్నా తెలుసా అండి ఏమంటున్నాడు కిందకి వెళ్ళేసరికి 14 వచ్చిన చూడండి అతని కంటే ఇతడు నీతిమంతుడుగా లోకసూత్ర 18:14 అండి అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తీర్పక జడ్జిమెంట్ అయిపోయింది అన్నాడు తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను ఎవరు మంచివాళ్ళు ఎవరు దోషి ఎవరు నిర్దోషి తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించుకుంటాడు వాడు తగ్గించబడతాడు తగ్గించేస్తాను నేను నా దృష్టికి వాడు తగ్గించబడిన వాడు లోకం దృష్టిలో గొప్పవాడు కావచ్చు కానీ నా దృష్టిలో తగ్గించబడిన వాడు ఏమండి తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడునని తన్ను తాను తగ్గించుకుని అగో శంకరులా మాట్లాడేవాడు హెచ్చింపబడునని నా దృష్టికి హెచ్చింపబడునని నేను అనుకుంటున్నాను ఇది నా జడ్జిమెంట్ వాళ్ళిద్దరి కోసం దేవుడు తీర్పు తీర్చేసి పంపించేశాడండి అంటే ఆ రోజు యేసు ప్రభు దగ్గర తెచ్చి ఈమె నేరస్తురాలు ఈమె తప్పు చేసింది అలాగని ఇలాగని ఆమె కోసం చెడ్డగా మాట్లాడే వాళ్ళని దేవుడు ఏమంటే వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ పశ్చాత్తాపాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచనలు బట్టి దేవుడు ఎప్పుడో పరిశుద్ధులుగా తీర్చాడే అది దావీదు తప్పు చేశాడు నా చేతులు ఎందుకు కనబడే నిర్దోషత్వం లోకమునను దోషి అనుకున్నా లోకమును నరహంతకుడు అనుకున్నా నేను దేవుని దృష్టికి యథార్థవంతుడను నా నిర్దోషత్వం దేవునికి కనబడింది అని నన్ను తీర్చాడు నిర్దోషిగా అంటున్నాడు ఆయన మాటలు మీరు చదివారు ఇందాకడ ఒక రాహాబనే వేశ్య ఆవిడ నేరస్తురాలు గోడ మీద ఉండి ఎరుక గోడ మీద వచ్చిన మగవాళ్ళందరితో కూడా సైనించే ఆమె అటువంటి క్యారెక్టర్ కలిగిన లేడీ ఏంటి నీతిమంతురాలా అంటే దేవుడు దేనిని బట్టి తీర్పు తీర్చాడు దేనిని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు మీరైతే ఏమంటారు ఈమ 10 మందితో పోయే ఈమ అందులో ఎక్కువగా ఈ ఆడవాళ్ళలో ఈ దౌర్భాగ్యపు మాటలు ఉంటాయండి పరులను గూర్చి చెడ్డగా మాట్లాడే నీచమైన తత్వం వీళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళు అలాంటి వాళ్ళని తప్పుడు మాటలు మాట్లాడే ఈ దుర్మార్గపు మాటలు మాట్లాడే దుష్టతరం ఉన్నారు మన చుట్టూ కూడా చాలామంది ఎప్పుడు పరులను గూర్చి మాట్లాడే చెడ్డ స్వభావం అలాంటి వారిని గూర్చి దేవుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు నువ్వెవరు తీర్చడానికి తీర్పు వాళ్ళ నేరస్తులని ఆమె వ్యభిచారిని తీర్పు తీర్చడానికి నువ్వెవరు నీ దృష్టికి రాహాబు వేశ్య నా దృష్టికి విశ్వాసురాలు నీతిమంతురాలు ఆమె తీసుకువెళ్ళిన పరలోకానికి మీకంటే ముందుగా పాపులు శుంకరులు నేరస్తులు పరలోకానికి వెళ్ళిపోతున్నారా దేవుడు అదే చెప్పాడండి మేము ఉత్తములు సమాజంలో బ్రతుకుతున్నాం అనుకునే ఆ రోజు ఆయన ముందు వచ్చారే శాస్త్రులు పరిసయులు దుర్మార్గులు ఏమండి అలాంటి వాళ్ళందరిని గురించి ఆయన మాట్లాడుతూ ఏమండి మీరు మంచివాళ్ళని మీరు అనుకుంటారేమో కానీ మీకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు పరలోకానికి వాళ్ళంతా బలాత్కారంగా పట్టబడుచున్నది అంటాడు చూడండి మత్తయి రాసిన సువార్తలోని ఒక మాట చదువుదాం ఈ సందర్భంగా మత్తయి రాసిన సువార్త 11 మత్తయి రాసిన సువార్త 12 బాప్తిస్మ ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు ఏమండి బలాత్కారులట ఆక్రమించుకుంటున్నారట అండి బలాత్కారంగా ఎలా మీకంటే ముందుగా పాపులైన వాళ్ళు దోషులైన వారు సమాజం దృష్టిలో దోషులుగా ఎంచబడిన వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు నువ్వెందుకు ఉండిపోయావు నేను ఉత్తమ్ముండని సమాజంలో చెప్పుకొని ఉండిపోయిన వాడవు నువ్వు ఎదుటి వారి మీద నేరాలు మోపి నా దృష్టికి దోషిగా ఎంచబడిన వాడవు నువ్వు అదండి దేవుడు చెబుతున్నాడు చూసారా దేవుడు ఇచ్చిన తీర్పు ఎలా ఉందో ఏమిటి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు మొట్టమొదటి సమరయ స్త్రీకి సువార్త ప్రకటించాలంటున్నారు కదా ఏంటి ఆవిడ క్యారెక్టర్ ఏంటి ఆవిడ క్యారెక్టర్
అమ్మా ఒకసారి మీ పెర్మిషన్ తీసుకోరా మాట్లాడతారంటే నాకు పెర్మిట్ లేదు అంది. అవును నాకు తెలుసమ్మా నీకు పెర్మిట్ లేరు ముందు ఐదుగురు పెర్మిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీ పెర్మిట్ కూడా కాదులే నాకు తెలుసు అని ఎందుకు అన్నాడు అంటే దాన్ని బట్టి ఆమె నిశ్శబ్దంగా ఉందంటే ఆమె క్యారెక్టర్ ఏంటి అదే మీరైతే ఏమంటారు ఏంటమ్మా నీకు ఎంతమంది పెర్మిట్లా అలా అనలేదండి యేసుప్రభు దేనిని బట్టి తీర్పు తీర్చాడు వెలు చూపును బట్టి కాదు తన మాటల బట్టి ఆమెలో జరిగే పరివర్తన మార్పు ఆ తర్వాత ఆమెను మాటలను బట్టి ఆ ఊరు వారంతా చెందే రక్షణ ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాడు దేవుడు ఏంటి మీలాంటి వాడు అనుకున్నారా దేవుడు ఎవరో నేరం మోపి తన చెడ్డవాడు ఈమె చెడ్డది అన్నంత మాత్రాన వెంటనే ఆయన కూడా ఒక సెటిల్మెంట్కి వచ్చేసి ఆహా వీళ్ళు నేరస్తులా లోకమంతా వీళ్ళు చెడ్డవాళ్ళుగా అంటుంది కాబట్టి వీళ్ళు నేరస్తులనా నెవర్ దేవుడు అలాంటి వాడు కాదండి అలాంటి తప్పుడు తీర్పులు తీర్చేవాడు కాడు అలా తప్పుడుగా చట్టాలను మనుషులపై అమలు చేసేవాడు కాడు దేవుడు ఆయన దృష్టికి ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో ఆయన చెప్పాడు ఆయన మాటల్లో ఏమండి ఒక మాట చూద్దామండి సామెతల గ్రంథం 17:5 సామెతల గ్రంథం 17:5 అక్కడ ఏమంటున్నాడు చూడండి బీదలను విక్రించువాడు సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు ఏమండి ఎవరికైనా ఆపద కలిగితే ఆపదను చూచి బలే బలే అనుకున్న వాడిని చూచట దేవుడు ఆయన దృష్టిలో ఏమనుకుంటాడు యువర్ క్రిమినల్ అంటే దోషివి అని అర్థం ఏమిటి దేవుడు ఎవరిని దోషిగా ఎంచుతున్నాడు ఏంటండి ఏదో పెద్ద పెద్ద వాటిలో దేవుడు దోషిగా ఎంచేస్తాడు అనుకుంటే దేవుడు ఏంటండి మరి చిన్న చిన్న విషయాలు దోషులుగా ఎంచేస్తున్నాడు అవును అదే మానవ చట్టానికి దేవుని చట్టానికి తేడా అది మీరు తెలుసుకోకపోతే చచ్చే లోపు మీరు మారకపోతే ఆ దేవుని చట్ట ప్రకారంగా మీరు ప్రవర్తించకపోతే కన్ను మూసిన మరుక్షణం పాతాళం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అందుకే మారండి ఇది దేవుని మాటలు మీ మనస్సులను మార్చుకోండి మీ చూసే విధానం మార్చుకోండి మీరు మాట్లాడే విధానం మార్చుకోండి మీరు ప్రార్థించేటప్పుడు విధానాన్ని మార్చుకోండి ఇవన్నీ దేవుడు చెబుతున్నాడు చాలా ఉన్నాయి బైబిల్లో ఇలాంటివి ఏమంటారండి మళ్ళా చదువుతాం బీదలను వెక్కిరించువాడు అని సృష్టికర్తను నిందించువాడట ఆపదలను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు ఎవరికైనా నీకు శత్రువైన వాడికి ఆపద కలిగితే వాడికి ఆపదలో ఉన్నందుకు బలే బలే అని ఒకవేళ నువ్వు చంకలు గుద్దుకుంటే నువ్వు సంబరపడిపోతే నువ్వు సంతోషపడిపోతే ఒరే నేరస్తుడు వాడు కాడురా ఆపదను చూచి నువ్వు సంబరపడుతున్నందుకు నువ్వు నా దృష్టిలో నేరస్తుడువు ఇదేంటండి మనం సంబరపడితే మన శత్రువుకి ఎప్పుడు ఏం జరిగింది అనుకోండి ఏమండి ఎంతమంది సంతోషించేవారు లేరు మన కళ్ళెదురుగా మన శత్రువు పడిపోయి కాళ్ళు ఇరిపోయింది అనుకోండి అడుగు అంటే భలే జరిగింది భలే జరిగింది అప్పుడు దేవుడు ఎలా చూస్తారట మమ్మల్ని నువ్వు దోషి ఒరే వీడి క్రిమినల్ని రాసేయండి తీర్పు అయిపోయింది జడ్జిమెంట్ పడిపోయింది నీ మీద ఒక ముద్ర దేవునికి నువ్వు దోషివి ఆలోచిస్తున్నారా దేవుడు ఎలాంటి వాటి విషయంలో దోషులుగా నిర్దోషులుగా మనుషులు పరిగణిస్తున్నాడు ఇవి చాలా చిన్నవి స్వల్పమైనవి ఎగ్జాంపుల్స్గా మీకు చెబుతున్నాను అంతే ఏమండి ప్రార్థనలో క్షమించని వాడు నేరస్తుడా ఎదుటి వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు చూచి వెక్కిరించేవాడు నేరస్తుడా నేరస్తుడు ఆయన దృష్టికి ఆయన దృష్టికి ఎందు ఏ విషయంలో దోషులుగా మారిపోతున్నాం అన్నది ఇంకా చాలా ఉన్నాయి అలాంటి సెక్షన్స్ అందుకే బైబిల్ చదవండి బాగా ఎక్కడెక్కడ మీరు దేవుని దృష్టిలో దోషులుగా ఎంచబడిపోతారు అన్నది మీరు తెలుసుకోవాలంటే అన్ని నేను మీకు చెప్పను చెప్పకూడదు ఎందుకంటే మీరు మారాలి మీరు మారాలి అంటే మీరు చదవాలి చదివే ఓపిక కూడా ఉండదు వినే ఓపిక కూడా ఉండదు చాలామంది వినరకూడండి మేము వినాలా ఈ మాటలు మాకు అవసరమా ఏంటి మాకు తెలియ నువ్వు చెబుతారా అందుకే పోతారు సందేహం లేదు ఇందులో ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవలసిన అత్యవసరమైన విషయాలను వాళ్ళు తెలుసుకోకుండా పోయారు అవును ఏమండి ఏమంటున్నాడు మళ్ళీ చదవండి సామెతల గ్రంథం 17:5 బీదలను వెక్కిరించేవాడు వాళ్ళ సృష్టికర్తను నిందించేవాడు ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు అంటే దేవుని దృష్టిలో దోషులుగా నిర్దోషులుగా ఎలా మారిపోతుంది ఈ మానవ సమాజం అది మీరు తెలుసుకోవాలి చూడాలి ఇంకా ఇంకా చూద్దారా చూద్దాం ఇంకొక మాట అండి కీర్తన గ్రంథంలో చూడండి ఏమంటున్నాడు కీర్తన గ్రంథం 34వ కీర్తనలోని 21-22 వచనాలు కీర్తన గ్రంథం
34వ కీర్తనలోని 21-22 వచనాలు, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతులు ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. నోట్ దిస్, దేవుడు నీతిమంతులుగా ఎంచిన వారిని మీరు అపరాధులుగా ఎంచుతున్నారా? అక్కడికి ఏదో మీరు ఉత్తములు, మీరు గొప్పవాళ్ళు, ఎదుటి వాళ్ళు నేరస్తులు. అయితే మీకోసం ఈ చట్టం ఏమంటున్నాడు? నీతిమంతుని ద్వేషించేవారు. దేవుని చేత ఒక రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడింది, దేవుని చేత ఒక దావీదు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఇలా ఎందరో దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడిన వారు, వారిని మీరు ద్వేషిస్తారా? ఏమండి, దేవుడు నీతిమంతులుగా తీర్చిన వారిని ఒకవేళ మీరు ద్వేషిస్తే అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును అని శరణొచ్చిన వారిలో ఎవరిని అపరాధులుగా ఎంచబడరు. అది ఒక చిన్న కనువిప్పు మీకు కలగాలని ఈ మాట నేను రాయించాను. అంటే ఈ మాట మీకు చదివిస్తున్నాను, రాయబడిన మాటలోని. ఏంటో తెలుసా? మరి ఎలా దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా మారాలి అంటే, అది ఆ కిటికీ ఇక్కడ చెప్పాడు. చదవడం మళ్ళా ఆ మాట, ఈ మాట మీరు చదవాలి. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. అంటే నువ్వు ఆయన శరణు వేడాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఆయన తప్పైపోయిందని మన్నించమని వేడుకో, ఆయనకి నచ్చినట్లుగా ఆయన వ్రాయబడిన మాటల ప్రకారంగా ప్రవర్తించడం నేర్చుకో. అదే ఆయన శరణు జొచ్చడం అంటే. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన కాళ్ళు పెట్టుకోవడానికి వెళ్తావు? ఆయన శరణు జొచ్చడం అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నీవు ప్రవర్తించడం నీ బ్రతుకుల్లో. అదే నువ్వు ఆయన శరణ వేడటం. అలా శరణ వేడిన వాళ్ళందరూ కూడా చెప్పేశాడు, ఒక లాజిక్ చెప్పాడు. ఏంటది? అపరాధులుగా ఎంచబడరు అంటే దేవుని దృష్టికి ఏంటి, మనుషులందరూ మన దోషం అంటే డోంట్ కేర్. ఎవడో మనిషి నువ్వు నేరస్తుడు, నువ్వు చెడ్డవాడు, నువ్వు తప్పు చేశావంటే ఈ రోజు మేము నిలబడేలా వాక్యం చెప్పగలుగుతున్నామంటే దానికి కారణం వీళ్ళేదో మనల్ని అంటున్నారని కాదండి. ఆయన దృష్టిలో మనం నేరస్తులుగా ఎంచబడకూడదు ఆయనను బట్టి. ఏమంటున్నాడు? ఆయనను శరణు చొచ్చిన వారిలో ఎవ్వరునూ అపరాధులుగా ఎంచబడరు. అంటే మీరు దేవుని దృష్టిలో మీరు నిర్దోషులు కావాలి అంటే వెంటనే మీరు దేవుని శరణు వేడాలి. శరణు వేడటం అంటే ఆయన వాక్య ప్రకారంగా, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మీరు ప్రవర్తించగలగాలి. చేస్తారా? లేదు రేపటి నుంచి మరలా ద్వేషాలు, అసూయలు ఇవన్నీ మొదలు పెడతారా? మార్చుకోండర్రా. లేదా మీరు ఎప్పుడు దేవుని దృష్టికి నిర్దోషులుగా ఎంచబడరు. దోషులే, ఎవరైనా నువ్వు దోషివే. నీ ఆలోచన తప్పుగా ఉంటే, బైబిల్కి విరుద్ధంగా ఉంటే నువ్వు దోషివే. ఎవరిని దోషులుగా ఎంచుతున్నాడు, ఎవరిని నిర్దోషులుగా ఎంచుతున్నాడు ఆయన? మళ్ళా చదవండి ఆ మాట. యెహోవా తన సేవకుల ప్రాణమును, ఎవరైతే తన సేవ చేస్తారో, ఎవరైతే తన క్రింద సేవకులుగా పని కలిగి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తున్నారో తన సేవకులను వారిని అనుకుంటున్నాడట, అలా తన శరణు చొచ్చిన వారిలు ఎవరిని అపరాధులుగా ఎంచడు. ఏమంటే ఇప్పుడు దేవుని చేత అపరాధులుగా ఎంచబడ్డం గొప్ప, మనుషుల చేత అపరాధులుగా ఎంచబడ్డం గొప్ప. మనుషులందరూ అపరాధులన్నా మనకు నష్టమేమి లేదండి. లేదా మనుషులందరూ మన నిర్దోషాన్ని చెప్పినంత మాత్రాన మనకు కలిసి వచ్చేది ఏమీ లేదండి. మనిషి ఎప్పుడు దేవుని దృష్టిలో నిర్దోషిగా నిలబడాలి. అది యేసు రక్తాన్ని బట్టి మాత్రమే కాదు, ఆయన రక్తం రావాలి అంటే ముందు నీలో పరివర్తన రావాలి. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు బ్రతకాలి. అది అప్పుడు నీకు యేసు రక్తం, అప్పుడు నీకు నిర్దోషత్వం. అదేనండి దేవుడు చెబుతున్నాడు. ఇక అదే కీర్తన గ్రంథంలో 37వ కీర్తనలో 5వ వచనాలు చూడండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ వచనాలు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ వారిని నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును, ఆయన వెలుగును వలే నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. నువ్వు నిర్దోషమన్న సంగతి ఆయన తెలుస్తాడు. ఎస్, నువ్వు నిర్దోషమన్న నిర్ధారణ ఆయనే చెయ్యగలడు, ఆయనే చేస్తాడు. ఆయనే కదని ఎంచాలి. తీర్పు తీర్చేవాడు ఆయన, పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు ఆయన. ఆయన దృష్టికి కాకపోతే మనుషుల దృష్టిగా మనం నిర్దోషులుగా నిరూపించుకోవాలి. మనుషుల దృష్టిలోనా మనం గొప్పవాళ్ళుగా గుర్తించబడాలి. అందుకే ఎప్పుడు ఈ సమాజాన్ని గురించి ఆలోచించకండి.
ఈ సమాజం మిమ్మల్ని నిందిస్తుందనో, ఈ సమాజం మిమ్మల్ని అవమానిస్తుందనో, ఈ సమాజం మిమ్మల్ని గురించి చెడ్డగా మాట్లాడుతుందనో పట్టించుకోకండి. దేవుని దృష్టిలో మీరు చెడ్డవారు కాకూడదు. దేవుని చేత మీరు దోషులుగా ఎంచబడకూడదు. దానిని బట్టి మీరు ఆయన దృష్టిలో దోషులా నిర్దోషులా అన్న తీర్పు ఆయన తీరుస్తాడు. ఎంత ఎంత జాగ్రత్తగా మనం అడుగులు వేయాలో చూసారా చెబుతున్నాడు దేవుడు వాక్యంలో. ఎవరైతే చదువుతో మరలా మాట, ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. ఎప్పుడు వెల్లడిపరుస్తాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగించు. నువ్వు ఆయన బాటలలో నడు, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు ప్రవర్తించు అన్నాడా? ప్రవర్తించమన్నాడా? నీ కోపం ఏంటి? నీ కోపం తగ్గించేసుకో. ఉదయం సూర్యుడు అస్తమించేసరికి నీ కోపం పోవాలి. ఎవరిని శత్రువుగా చూడొద్దు. శత్రువు కనబడితే నీకు అన్నం పెట్టు, క్షమించు, విడిచిపెట్టే. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు. నీ సహోదరుని చూచి నువ్వు క్షమించు, ప్రేమించు, ఇవన్నీ చెప్పాడు ఆయన. వీటన్నిటి ప్రకారంగా ఒకళ్ళు నువ్వు చేయకుండా ఇంకా నువ్వు పాత బాణీలోనే ఎదుటివారి పట్ల ద్వేషం, ఎదుటివారి పట్ల అసహనం, ఎదుటివారి పట్ల చెడ్డ తత్వం, ఇటువంటి ఒకవేళ నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆయన దృష్టిలో దోషివే. ఆయన నిన్ను దోషిగానే తీర్పు తీరుస్తాడు. కనుక మనుషుల దృష్టిలో మీరు దోషిగా ఎంచబడినా దేవుని దృష్టిలో దోషిగా ఎంచబడకండి. అది బైబిల్ చేస్తున్న హెచ్చరిక. ఎందుకంటే నీ నిర్దోషత్వాన్ని బయట పెట్టవలసినది దేవుడు మాత్రమే. లోకమంతా ఎందరినో దోషులంది. ఏమండి, ఇందిరాగాంధీ చంపిన హంతకులలో వాళ్లలో చాలా మందిని దోషులు అనేశారండి. అందులో బల్బీర్ సింగ్ చాలాసార్లు మీకు చెప్పాను. ఇందిరాగాంధీని చంపిన హంతకుల్లో సిక్కుల్లో ఇతను కూడా ఒక్కడే అని చెప్పి అతని మీద నేరస్థాపన చేసి అతనిని జైలులోనికి పంపి ఓచరలో చివరికి ఉరితీయమని జడ్జిమెంట్ వచ్చిన ఆయన చేసినది ఏంటో, ఆయన నిర్దోషత్వాన్ని దేవుడు ఎలా బట్టబయలు చేశాడో మీకు తెలుసు. అది సాక్ష్యం ఈ రోజుకి. ఎందుకంటే ఈరోజు భారత తొలి మహిళా ప్రధానిగా భారతదేశంలో ఉన్న ఇందిరాగాంధీని చంపిన హంతకుల్లో బల్బీర్ సింగ్ అండి, బైబిల్ ఇన్స్పైర్డ్ జైల్డ్ సిక్ రీసెంట్లీ అక్విటెడ్ ఆఫ్ కిల్లింగ్ ఇందిరాగాంధీ. ఏమంటది వార్త అండి, విడిచిపెట్టేసింది. అప్పటికి జైలు గోడల్లో, ఆ జైలు గోడల మధ్య ఉండి ఏమండి ఇక రోజు లెక్క పెట్టుకుంటాడు. ఇది లోకం అంతా నన్ను ఇందిరాగాంధీని చంపిన హంతకుల్లో ఒకటిగా నన్ను ఎంచింది. నన్ను కాపాడే ఒకే ఒక నాథుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. అందుకు జైలు గోడల్లో ఆ సిక్కు సోదరుడు ఏమడిగాడు తెలుసా అండి? నాకు ఒక బైబుల్ కావాలి, ఇప్పించగలరా జైలర్ని అడిగాడండి. జైలర్ని, నాకు బైబుల్ ప్రతి కావాలి, బైబుల్ ప్రతి. అలా అదిగోండి చూడండి, అదిగోండి ఏమండి, ద డే హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్ హీ టోల్డ్ ద మాస్ సర్క్యులేషన్ ఏమంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆగస్ట్ 6, ఐ ఆస్క్డ్ ద జైల్ అథారిటీస్ ఫర్ అ కాపీ ఆఫ్ బైబిల్. నాకు ఒక బైబిల్ ఇప్పించగలరా. అండ్ ఇట్ వాస్ ద బైబిల్ విచ్ కెప్ట్ మీ అలైవ్ ఇన్ ద డెత్ సెల్ ఇన్ ద తిహార్ సెంట్రల్ జైల్. ఏమండి ఇంకా ఇంకొంచెం పైకెత్తరా? ఆఫ్టర్ మై కన్విక్షన్, అంటే ఆల్రెడీ నాకు నేరం నిర్ధారణ చేసేసారు, ఉరితి ఏమని చెప్పేశారు. అలాంటప్పుడు హీ యాడెడ్ మై థాట్స్ వెన్ టు జీసస్ క్రైస్ట్, ఆయన వైపు వెళ్ళిపోయాయి. ఇన్ ద కేస్ ఆఫ్ క్రైస్ట్ దేర్ వాస్ అ ట్రయల్ అండ్ దో ఇన్నోసెంట్ హీ వాస్ సెంటెన్స్ టు డెత్, ఆయన అన్యాయంగా శిక్ష విధించారే, నాకు కూడా అలాగా అన్యాయంగా శిక్ష విధిస్తున్నారన్న బాధ నన్ను తినేస్తుంది, నా ఆవేదన ఆయనతో చెప్పుకున్నారు, బైబిల్ చదివాను, ఆయన ప్రార్థన చేశాను అని ఒప్పుకున్నాడు. వైల్ ఎక్విటింగ్ బల్బీర్ సింగ్ ఆగస్ట్ 3, ద కోర్ట్ కన్ఫర్మ్ ద సెషన్స్ కోర్ట్ సెంటెన్సెస్ ఆఫ్ డెత్ పాస్డ్ ఆన్ ద 2-6 ఫర్ మర్డరింగ్ గాంధీ ఇన్ 1984. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. బల్బీర్ సింగ్ నిర్దోషి అని చెప్పి కోర్టు తీర్పు తీర్చింది. అది తీర్చింది కోర్టు కాదు, అది పైనున్న న్యాయస్థానం నుంచి వచ్చింది. ఎందుకు? నువ్వు క్రీస్తుని ఆశ్రయించావు, ఆయన వైపు నీ మార్గాన్ని తిప్పుకున్నావు, నీ నిర్దోషత్వాన్ని బయటపెట్టాడు. ఎస్, నువ్వు అమాయకుడు నాయన బల్బీర్ సింగ్, నువ్వు నిర్దోషివి. ఆయన ఉద్యోగం ఆయనకి ఇచ్చేశారండి, ఆయన జీతం ఆయనకి ఇచ్చేశారండి. ఏంటి ఉరికమ్మ వెక్కవలసిన వ్యక్తిని మనుషులందరూ కూడా దోషిగా అతను గుర్తించిన నిర్దోషత్వాన్ని చూచింది దేవుడు. వాట్ ఎ మిరాకిల్! ఎంత గొప్ప సూచక క్రియ అండి. ఏ దేవుడికి పక్షపాత? ఊరు అడుగుతున్నవాడు సిక్కు మతస్థుడు, వాడు నా మతస్థుడు కాడు అనుకున్నాడు దేవుడు. ఆయనకు మతం ఏంటండి? ఆయనకు వ్యత్యాసం ఏంటండి? అందరూ ఆయన పిల్లలు కదండి, అందరూ ఆయన వాళ్లే కదండి. ఆయన శరణు జొచ్చిన వారిలో, ఇప్పుడు మీకు ఆ మాట గుర్తు రావాలి, ఆయనను శరణు జొచ్చిన వారిలో ఎవరునో ఏమండి దోషులుగా ఎంచడు ఆయన. అదే కీర్తన గ్రంథం 34:21-22 అండి, తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయనని శరణు చొచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు. ఎంత గొప్ప మాట! ఈ సాక్ష్యాలు చాలవా? మనుషులు నిర్దోషి అని మాట్లాడుతున్నా, నువ్వు నిర్దోషమైన తీర్పును దేవుడిచ్చాడే, అదండి
ఇక లోకంలోనే కాదు ఆయన దృష్టిలో కూడాను నిర్దోషిగా తీర్పు పొందగలగాలి. అవునండి, ఆయన దృష్టిలో నిర్దోషులుగా ఉందాం. అలా ఉండాలి అంటే దేవుడు వాయించిన మాటలు ఈ చట్ట ప్రకారంగా నువ్వు ప్రవర్తించగలగాలి. ప్రవర్తించగలుగుతున్నారా? మీరు చేయాలి అనుకుంటున్నారా? చెయ్యండరా. మీరు దేవుని దృష్టిలో నిర్దోషులుగా కనబడాలి అంటే, మీ నిర్దోషత్వాన్ని దేవుడు బయట పెట్టాలి అంటే, ఏమండి, ఎప్పుడో తప్పు చేసిన దావీదును యేసుక్రీస్తు తదనంతరం కూడా అపొస్తలుల 13:22 దావీదును ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఏమండి, నా ఉద్దేశం అన్నింటినీ నేను నెరవేర్చునని అతను గురించి దేవుడు ఎందుకండి సాక్ష్యం చెప్పాలి? లోకమేమో ఆయన ఒక నరహంత కూడా అంది, లోకమేమో ఆయన ఒక వ్యభిచారి అంది, కానీ ఆయన నిర్దోషత్వాన్ని దేవుడు బయట పెట్టాడు. కనుక దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు యోగ్యుడు. మనుష్యుల చేత కనపరచబడిన వాడు, మనుష్యుల చేత నీతిమంతులను తీర్పు తీర్చబడిన వాడు ఆయన దృష్టికి నిర్దోషిగా ఉండడండి దేవుని పిల్లలారా. కనుక మీరు ఈ గ్రంథాన్ని చదివినప్పుడు, ఈ మాటలు మీరు ధ్యానిస్తున్నప్పుడు, మనుషుల కోసం కాదు, ఆయన దృష్టిలో, మీ తండ్రి దృష్టిలో, ఆయన చట్టం దృష్టిలో మీరు నిర్దోషులుగా బ్రతకడానికి చూడండి. అలా మీరు నిర్దోషులుగా బ్రతకాలి అంటే ఏం చేయాలో బైబిల్ చదవండి, చాలా ఉన్నాయి ఇలాంటివి. లేదా ఆయన కఠినమైన చట్టం మీరు కన్ను మూసిన మరుక్షణం మీ మీద అమలై నిత్యాగ్నిదండనకు వెళ్ళిపోతారు. ఆయన దృష్టిలో ఎప్పుడు దోషులుగా మారకండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధులైన తండ్రి, మనుషుల చేత అపరాధులుగా ఎంచబడినను మీ దృష్టికి మేము యోగ్యులుగా కనబడాలన్నదే మా ఆశ, మా తపన. అదే మమ్మల్ని బ్రతికిస్తుంది, అదే మీ మాటలను మా చేత ప్రకటింపజేస్తుంది. లోకంలో మనుషులు నీ జ్ఞానాన్ని చదువుకున్నామని అనుకున్న వారు కూడా అర్థం చేసుకోలేని ఈ పరిస్థితుల్లో వారి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. వారు మీ దృష్టికి నిర్దోషులుగా కనబడాలి అన్నదే మా తపన. నీ వాక్యాన్ని చదివిన వారు నీ దృష్టికి యోగ్యులుగా ఉండాలి అన్నదే మా ఆశ. వారి మనోనేత్రాలు వెలిగించి మీకిష్టులుగా వారు మారగలుగుటకు, మేముండగలుగుటకు మా నిర్దోషత్వాన్ని బయలుపరచవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ, మీ శరణ జొచ్చుతూ, క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.